నమస్తే, తెలుగుట ప్రేక్షకులకు స్వాగతం. ఢిల్లీలో విధ్వంసం కొనసాగుతూ ఉంది. మనందరికీ తెలిసిందే, తెలుగడ్డ 2 వారాల క్రితం ఫ్రైడే రౌండప్లో కూడా ఈ కార్యక్రమం గురించి విస్తృతంగా చర్చించింది. ఏప్రిల్ 20వ తేదీన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు జహంగీర్పురా ప్రాంతంలో అక్రమ నిర్మాణాల పేరు మీద నివాసాలను కూల్చివేయటానికి బుల్డోజర్లు వచ్చి నిలబడటం, దాని మీద ఢిల్లీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ రాష్ట్ర కమిటీ సుప్రీంకోర్టుని ఆశ్రయించటం, 20వ తేదీ ఉదయం 10:30కి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ గారి సమక్షంలో ఈ అంశాన్ని లేవనెత్తటం, చీఫ్ జస్టిస్ విధ్వంసాన్ని లేదంటే కూల్చివేతని తక్షణమే నిలిపివేయాలని చెప్పి ఆదేశించటం, దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మాకు ఇంకా కోర్టు ఆదేశాలు రాలేదు కాబట్టి మేము విధ్వంసాది కూల్చివేతలను కొనసాగిస్తున్నాము అని చెప్పి చేయటం, దాని మీద మరలా అదే రోజు 20వ తారీఖు మధ్యాహ్నం మరింత లోతైనటువంటి చర్చ చేపట్టడం, వెలిగిన ఎల్ నాగేశ్వరరావు గారి బెంచి ద్విసభ్య బెంచి విస్తృతంగా చర్చలు జరిపిన తర్వాత దానిపైన జహంగీర్పుర నిర్మాణాల కూల్చివేతల పైన స్టే ఇవ్వటం, ఈ వివరం అంతా మనకు తెలుసు. అయితే అందరితో కథ అయిపోయిందని చెప్పని అనుకున్నారు అందరూ. కానీ ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్ర హోంశాఖ కానీ, ఢిల్లీ బీజేపీ రాష్ట్ర శాఖ కానీ ఆ రకంగా అనుకోవటం లేదు. ఎందుకంటే 28వ తేదీ ఇవాళ మనం మే 8వ తేదీన మాట్లాడుకుంటున్నాం, ఏప్రిల్ 28వ తేదీన దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మరొక రివైజ్డ్ సర్క్యులర్ జారీ చేసింది. ఆ సర్క్యులర్లో ఏముంది? ఢిల్లీ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి రాసినటువంటి లేఖ అది. మేము కొన్ని పరిపాలనపరమైనటువంటి చర్యలు చేపట్టబోతూ ఉన్నాము, ఆ పరిపాలనపరమైనటువంటి చర్యలు నిరాఘాటంగా కొనసాగటానికి వీలుగా తగిన పోలీసు సిబ్బందిని మోహరించండి అని చెప్పి ఆ లేఖలో ఉన్నటువంటి సారాంశం. అంతేకాదు, ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 13వ తేదీ వరకు ఈ వివిధ ప్రాంతాల్లో, ఢిల్లీలో ఉన్నటువంటి ఢిల్లీ ఔటర్ ప్రాంతంలో కాళింది కుంజ్, సంగం విహార్, ఇటువంటి ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలుగా ప్రభుత్వం భావిస్తున్నటువంటి వాటిని కూల్చివేయటానికి ఈ తాజా సర్క్యులర్ ఆదేశాలు జారీ చేస్తూ ఉంది. ఈ మొత్తం వ్యవహారం పరిశీలిస్తే అంతకుముందు కూడా ఇటువంటి అంశాలపైన సుప్రీంకోర్టు ముందు ఈ వివాదాలు చర్చకు వచ్చాయి, వాదోపవాదాలు జరిగాయి, సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఒకవేళ అవి అక్రమ కట్టడాలే అయినప్పటికీ ప్రభుత్వం కూల్చివేయాలి అంటే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఆ నిర్మాణాలని కూల్చివేయాలని చెప్పి భావించినప్పుడు వాళ్ళకి తప్పనిసరిగా అడ్వాన్స్ నోటీస్ ఇవ్వాలి. అవి నివాస ప్రాంతాలైతే వాళ్ళకి వేరే చోట బస ఏర్పాటు చేయాలి, నివాస ప్రాంతాలను ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలని కూల్చివేయాలి. అవి అక్రమ సక్రమ అని తేల్చడం కోసం కొన్ని విధి విధానాలు, పద్ధతులు, ప్రొసీజర్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ వివరమైనటువంటి జడ్జిమెంట్స్, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి జహంగీర్పుర విషయంలో కానీ, సంగం విహార్ విషయంలో కానీ, కాళిందికుంజ్ విషయంలో కానీ, ఇంకా కాళిందికుంజ్లో కూల్చివేతలు మొదలు కాలేదు. కానీ వీటన్నింటిలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ వివిధ సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం పట్టణాభివృద్ధి శాఖ, అట్లాగే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలని, మార్గదర్శకాలని పాటించడానికి సిద్ధం కావటం లేదు. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే, ఈ మొత్తం గందరగోళానికి కారణం కేంద్ర ప్రభుత్వం సీతకన్ను వేయటమా, లేదు కేంద్ర ప్రభుత్వమే ఒక పథకం ప్రకారం తాను అనుకున్నటువంటి పనులు చేసుకుంటూ వెళ్ళటం బీజేపీకి అలవాటు, మనం 2014 నుంచి అనేక సందర్భాల్లో చూస్తూ వచ్చాం. నోట్ల రద్దు దగ్గర నుంచి ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థికవేత్తలందరూ కూడా నోట్ల రద్దు వల్ల జరిగినటువంటి నష్టాన్ని పదే పదే ప్రస్తావించి హెచ్చరించినప్పటికీ
నోట్ల రద్దు కానీ ఆధార్ కానీ ప్రైవసీ చట్టానికి సంబంధించినటువంటి విషయాలు కానీ బయోడైవర్సిటీ చట్టానికి సంబంధించినటువంటి బయో సేఫ్టీ సంబంధించినటువంటి చట్టాల విషయాలు కానీ అనేక అంశాల్లో జనం దారి జనం కొట్టుకుంటూనే ఉంటారు. న్యాయస్థానాలు వాళ్ళ దారిన వాళ్ళు ఆదేశాలు మార్గదర్శకాలు డైరెక్షన్స్ గైడ్ లైన్స్ జారీ చేస్తూనే ఉంటారు. ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ వెళ్ళటం అనేది ఒక కొత్త తరహా రివాజ్ మనం చూస్తూ ఉన్నాం గత 9 సంవత్సరాల కాలంలో. మరి ఇప్పుడు కూడా ఢిల్లీ విషయంలో ఢిల్లీలో ఉన్నటువంటి అది మరి ఢిల్లీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగమా లేదంటే ఢిల్లీలో కట్టబోతున్నటువంటి నూతన పార్లమెంట్ సముదాయానికి దాని అందానికి దగద్దగలకి ఈ మురికి ప్రాంతాలన్నీ కూడా మురికి వాళ్ళన్నీ కూడా మాషికల్లాగా మరకల్లాగా కనపడతాయని చెప్పి భయపడుతుందా ఏమిటి అన్నది మనకి ఇంకా స్పష్టంగా తెలియదు. కానీ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నేరుగా హోంశాఖ ఆధీనంలో పనిచేస్తుంది అనేది మనందరికీ తెలిసిందే. ఢిల్లీ పోలీసు విభాగం కూడా కేంద్ర హోంశాఖ ఆధీనంలోనే పనిచేస్తుంది. ప్రత్యక్షంగా ఆదేశాలు అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి తీసుకోరు వాళ్ళు, కేంద్ర హోంశాఖ నుంచే ఆదేశాలు తీసుకుంటారు. ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా చట్టబద్ధమైన చట్టవిరుద్ధమైనటువంటి కూల్చివేతల నిర్మాణ కార్యకలాపాలు. అంటే నిర్మాణాలు చట్టవిరుద్ధం కాదు, ఆ నిర్మాణాలను కూల్చివేయడం చట్టవిరుద్ధమైనటువంటి కార్యకలాపం. ఈ చట్టవిరుద్ధమైనటువంటి కార్యకలాపాలు మొత్తానికి కూడా ఒక దీర్ఘకాలికమైనటువంటి వ్యూహరచనతో కేంద్ర హోంశాఖ తెరతీసిందా అన్న సందేహం ఈ రివైజ్డ్ NDMC సర్క్యులర్ని చూస్తే మనకు అర్థమవుతుంది.